కొండవరం గ్రామ శివారు కాశీవారి పాకలకు చెందిన టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు కత్తలతో దాడి చేసి గాయపరిచి 40 రోజులైన ఇంతవరకు పోలీసులు కేసు పెట్టకుండా తాత్సారం చేస్తూ ఉండడం చాలా దారుణమని జిల్లా డీఎస్పీ వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్తల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణ చేశారు. గాయపడిన టీడీపీ కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ పిఠాపురంలో టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మను కలిశారు. ఆయనకు తమ గోడు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా బాధితులతోనూ వారి కుటుంబ సభ్యులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. వైసీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్న కాకినాడ జిల్లా డీఎస్పీని తక్షణం సస్పెండ్ చేయాలి, జిల్లా ఎస్పీని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. గ్రామం గ్రామం మొత్తం ఒకటి భయపడి వైసీపీ కార్యకర్తలు భయపడి వాళ్ళు భయపడుతున్నారు. వాడు బయటకు వచ్చి 4వ రోజు నాడే దాన్ని ఒకడికి మత్తి సింహితం లేకుండా పోయింది. ఇది ఈ కాకినాడలో ఉన్న పోలీసింగ్ జ్యూరిడిక్షన్ ఇది కొత్తపల్లి మండలం కొండవరం గ్రామం కాశీవారి పాక. నాకు తిరిగి అడుగుతాను, పోలీస్ చట్టాలు మరి ఏంటో తెలియదు. ఏమంటారు, ఇది కత్తిచ్చుకొని ఇంటికి వెళ్ళడానికి నరకడానికి వెళ్తే చంపడానికి వెళ్ళట, సరదాగా ముద్దులు పెట్టుకోవడానికి వెళ్ళట పోలీసులు చెప్పాలి. దీని మీద వీళ్ళందరూ ఇప్పటి 40 రోజులు సిగ్గేటంటే వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తే 40 రోజులు ఇంకా అధికారులు ఇంకా అదే కుటుంబంలో ఉన్నారు ఇక్కడ. సరే ఇక్కడ జరగట్లేదని చెప్పి డిఎస్పీ గారిని ఎస్పీ గారు పాత ఎస్పీ గారు నిన్న వెళ్ళిపోయారు. ఆయన కౌరు పంపి దీని మీద వాళ్ళు వెళ్ళింది చంపడానికి వెళ్ళారు, దాని ప్రకారం సెషన్లు కట్టమని డిఎస్పీకి స్వయంగా ఎస్పీ గారు చెప్పారు. డిఎస్పీ గారు చరిత్రకి వెళ్తే ఎలక్షన్లో 2.5-3 కోట్ల మంది దొరికితే కొంతమంది డైవర్షన్ చేసి ఎవరైతే వైసీపీ నాయకులు పెద్ద నాయకులు మందు దొరికిందో వాళ్ళని పక్కకు పెట్టి ఆ టీ ఇచ్చి వాళ్ళని ఆ టిఫిన్ తెచ్చి కుర్రాళ్ళని పెట్టి కేసు పెట్టిన ఘనత మా కాకినాడ డిఎస్పీ. నేనేమంటున్నానంటే మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు వైసీపీ పార్టీ అంటే నేను తప్పంటలేదు. ఇక్కడ పేదవాడిని నరకడానికి ఇలాగ కత్తిరించుకుని కొడిసేస్తుంటే ఇది ఏ సెషన్ వస్తుందా అన్నది పోలీసు వాళ్ళు ఆలోచించాలి. స్టేషన్ బెయిల్ ఇచ్చేచ్చా, వాళ్ళకి మెళ్ళో పోలదండేసి పంపించేస్తారా? ఈ కాకినాడ డిఎస్పీ జ్యూరిడిక్షన్లో ఏది న్యాయం జరగట్లేదు. అదే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారి మేనల్లు ఏం పేరు సాయి ధర్మదేశ్ మీద కూడా దాడి జరిగితే దాడే జరగలేదన్నాడు, రాళ్ళు ఇచ్చి దాడి చేస్తాయి. ఇదే డిఎస్పీ చేసే వైసీపీ నాయకులందరినీ పక్కగా తీసాడు. వీళ్ళు 40 రోజులు తిరగాలి ఈ ప్రభుత్వంలో వైసీపీ దాడి చేస్తే. అంటే పోలీసు వ్యవస్థ ఎంత కరుడు గట్టిగా ఉందో అన్నది అర్థమవుతుంది. అతని గురించి తెలుసు, విజయవాడలో కూడా ఇలాగే చేశాడు తెలుగుదేశం పార్టీ మీద. అంటే కక్షపెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కత్తులతో పొడుచుకు పన్నే పడుతారు సరదాగా. వైసీపీ వాళ్ళు ఇబ్బంది అండి, అవి అసలు పోట్లు కాదని చిన్న గోరెటి గీయలేదు, పోట్లే కాదు ఇయా. ఇప్పటి వరకు కేసు లేదు, ఫోన్ చేస్తే గవర్నమెంట్ నెంబర్ ఆయన ఎత్తడు, 4 సార్లు 5 సార్లు 6 సార్లు చేస్తా స్పందిస్తానే చెప్పానంటాడు, కింద చెప్పడం కింద వాళ్ళు ఆడు చెప్తే కానీ పనిచేయరు. ఇది కాకినాడ డిఎస్పీ చరిత్ర. 4 రోజు వెంటనే మేమేమీ అన్యాయంగా చెప్పమంటలేదు, ఇల్లు తప్పు చేసిన వెళ్ళి బొక్కలు పడండి, మళ్ళీ వీళ్ళని బెదిరింపు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. 40 రోజులు కత్తులతో పొడిపించి తిరగాల పోలీస్ స్టేషన్ చుట్టూ కాకినాడ డిఎస్పీ ఆఫీస్కి ఒక ఎస్పీ చెప్తే దిక్కుమొక్కు లేదా? అంటే డిఎస్పీకి ఎంత కరుడు కట్టిన తీవ్రవాదం వైఎస్ఆర్సీపీ పార్టీకి అర్థమవుతాం. ఉన్నది మాట్లాడుతున్న వాస్తవం ఇది, ప్రజాస్వామ్యం ఇది. ఎందుకు 40 రోజులు మీరు కేసు చేయలేకపోయారు? 40 రోజుల్లో మీరు ఎందుకు చర్య తీసుకోలేకపోయారు? కత్తులతో దాడి చేస్తే ఆ కుటుంబాలు ఎలా బతుకుతాయి గ్రామంలో? ఇది ఆలోచించవలసిన, అధికారులు అందరూ కూడా ఆలోచించవలసిన విషయం. వెంటనే డిఎస్పీని సస్పెండ్ చేయాలి.
ఒక ఎస్పీ ఆదేశాలు ఇచ్చాక కూడా ఈ కార్యక్రమం అతను చేస్తున్నాడంటే తాడిపత్రిలో సాయి ధర్మదేశ్ కేసు కూడా పక్కదారి పట్టించాడు. నేను ఆ రోజు నుంచి క్వశ్చన్ చేస్తున్నాను, నేను ఆ రోజు కూడా కంప్లైంట్ ఇచ్చాను ఇతని మీద. అక్కడ ఏమీ సీసీ కెమెరాలు చూడకుండా వెళ్ళిపోయాక రాయిస్తున్నారని చెప్పాడు. ఈవేళ ఈ పేదవాడు కారణం అవతల వైసీపీ కార్యకర్త, ఇక్కడ వేరేది ఏమీ లేదు. వైసీపీ కార్యకర్త ఎవడ కంప్లైంట్ ఇచ్చినా ఈ డిఎస్పీ జ్యూరిడిక్షన్లో న్యాయం జరగదు. వాళ్ళు ఎస్పీ చెప్పరండి, డిఐజీ చెప్పరండి, డీజీ చెప్పరండి. అంచేత ఈ పేదవాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళు కూడా నా దగ్గరికి ఎందుకు వచ్చారంటే ఇప్పుడు కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటా ఉంటాను. సరే, నేను కూడా దృష్టిలో పెడతాను, అధికార దృష్టిలో. మరి కొత్తగా ఆయన ఈవేళ వచ్చాడు, ఎస్పీ గారికి ఈవేళ సమస్యతో వెళ్ళడం కాదు కదా అని నేను ఆగాను. అధికార దృష్టిలో పెట్టాక కూడా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నా కుటుంబం, నేను ఇక్కడికి పుట్టి పెరిగాను, ఎలా వదిలేస్తాను నేను పెట్టాపురం నియోజకవర్గాన్ని, ఎలా వదులుతాను నేను? వాళ్ళంతా నా కుటుంబం. ఈవేళ ఒక అధికారిని వల్ల వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు, న్యాయం లేదు కొత్తపల్లి మండలంలో. ఇది ఎక్కడ తెలుసుకోవాలో అక్కడ తెలుసుకుంటాం. అంచేత అధికారులు అర్థం చేసుకుని దీన్ని ఏమంటారు, పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చి వాళ్ళకి మేళతాళాలతో పంపుతారా? ఇలాగ ఇళ్ళకెళ్ళి నరికేస్తుంటే ఏ సెక్షన్ వస్తుంది? నేను చదువుకోలేదు, నాకు తెలియదు. మరి ఏ సెక్షన్ వస్తుందో పెద్ద ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఆలోచించుకోవాలి. ఇంటికి వెళ్ళి కత్తిరించి పొడిచేస్తే బుర్ర మీద వాళ్ళకి మేళతాళాలు పెట్టి స్టేషన్ బెయిల్ ఇవ్వడమా? దీనికి సరైన సెక్షన్ ఉందా? పొడిపించుకున్నందుకు ఇళ్ళు బొక్కలు వేసేయడమా అన్నది తేలాలి. ఎట్టి పరిస్థితుల్లోనే డిఎస్పీ మీద 40 రోజులు ఎందుకు అవ్వలేదు ఈ చర్య? వెంటనే చర్యలు తీసుకోవాలి, స్పాట్లో సస్పెండ్ చేయాలి. అటువంటి వ్యక్తి ఎక్కడ లాండ్ ఆర్డర్లో ఉన్నా ఏ సమస్యలు ఉంటాయి కాబట్టి ఇది డీజీ గారు కూడా అర్థం చేసుకోవాలి. తక్షణం పేదవాళ్ళని ఈ విధమైన ఇబ్బంది పెడుతున్న డిఎస్పీని తక్షణం సస్పెండ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇందులో యథార్థం ఉంది. ఆఫీసర్ ఎంక్వైరీ చేయాలి, ఆఫీసర్ కూడా, ఎస్పీ గారు కూడా ఎంక్వైరీ చేయాలి. ఈ విధానం ఇదేంటి, దీని మీద ఏ చర్యలు తీసుకుంటారు? 40 రోజులు ఒక కేసుకి 40 డేస్. ఒకవేళ స్టేషన్లో బోర్డు పెట్టండి, అంటే ఇంకా వైసీపీ గాలి ఇంకా పోలేదు కదా, ఇంకా ఆ గాలిలోనే ఉంది పోలీస్ అంతా, ఇంకా ఆయనే ఉన్నాడు ఇక్కడ. ఆయనకు కూడా మరి రేపు ఎక్కడికి వస్తాడో ఎవడికి వస్తాడో ఏంటో ఆ కర్మ ప్రజలు పడతారు, ఎవడ దగ్గరికి వెళ్తాడు దగ్గర. వెంటనే తక్షణం చర్యలు తీసుకోవాలి. ఈ కేసు మీద న్యాయం జరగకపోతే వాళ్ళు విత్డ్రా చేసుకుంటా అంటున్నారు కేసు, మనం ఏం చేస్తాం కదా? మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.